నమోన్ ప్రసన్న గారిని రెండు మాటలు విషెస్ మే ట్వంటీ ఎయిత్ శేఖర్ యాజ్ గ రాజశేఖర్ గారు జీవిత గారు జర్నీ పెళ్లికి ముందు నుంచి చూసుకుంటా మగాడు నుంచి మొదలెడితే ఇవాళ శేఖర్ దాకా ఒక కుటుంబ వ్యవస్థ లాగా జీవిత రాజశేఖర్ గారు ఒక దర్శకురాలుగా రాజశేఖర్ గారు హీరోగా ఆయన ఇద్దరు కూతుళ్ళు హీరోయిన్లుగా చేస్తూ ఈ సినిమాకి నిర్మాతలుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఈ సినిమా చేస్తున్నారు శేఖర్ ఇది శేఖర్ అనేది ఒక మలయాళంలో సూపర్ డోపర్ హిట్ అయిన సినిమా రీమేక్ సినిమా ఇది డెఫినెట్గా ఇది ఒక కుటుంబంగా వీళ్ళు చేసిన ఏ సినిమా అయినా సక్సెస్ సాధించారు ఇది కూడా చాలా గొప్ప సక్సెస్ సాగిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు సరే అది ఎలా ఉంటుందనేది రేపు మీరు థియేటర్స్లో చూసి చెప్పండి చాలా బ్రహ్మాండంగా హైలీ మెచ్యూర్డ్ అంటే గతంలో పోలీస్ ఆఫీసర్గా చేసినప్పుడు యాంగ్రీ యాంగ్ మ్యాన్గా ఒక అంకుశం ఆ సినిమాలు చేసిన రాజశేఖర్ గారికి దీంతో మెచ్యూర్డ్గా బాగా హై లెవెల్లో థింకింగ్ చేసి ఒక అద్భుతంగా ఇన్వెస్టిగేటివ్ ఒక ఆఫీసర్గా చాలా అద్భుతమైన పాత్ర చేస్తూ ప్లస్ వీళ్ళందరూ ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక రిలేషన్స్ అన్నీ కూడా అన్ని రకాల ఎమోషన్స్తోనూ చేసిన సినిమా శేఖర్ డెఫినెట్గా రేపు మే ఇరవైనా పాత రోజుల్లో అంకుశాలు మగాళ్ళు ఎలా అనియో అదే ఇదిలో జీవిత రాజశేఖర్ గారికి ఒక పెద్ద హిట్ ఇస్తూ నిర్మాతలుగా వాళ్ళ అమ్మాయిలకు కూడా పెద్ద హిట్ అవుతూ రాజశేర గారికి అందరికీ కూడా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న సృజన్ ఎర్రబోలు ఆయన ఓవర్సీస్ చేస్తున్నాడు ఆయన గతం అని సినిమా ఒకటి చేస్తే దానికి ఇండియన్ పనోరామాలో సెలెక్ట్ అయిన ప్రొడ్యూసర్ ఆయన అంటే ఆయన ప్రొడ్యూసర్గా టేస్ట్ ఉన్న సినిమాలు చేస్తూ ఉండే ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఉండి ఈ సినిమాని ఓవర్సీస్లో రిలీజ్ చేస్తున్నా అంటే ఇక ఆయనకి ఈ సినిమా మీద ఎంత నమ్మకం మీరు అర్థం చేసుకోండి ఇక మా వెంకట సాయి ఫిలిమ్స్ మా ముత్యాల రామ్ దాసు ఆ మధ్య ఎస్ఆర్ కళ్యాణ మండపం చేశాడు సూపర్ హిట్ సో అన్ని చేతులు కలిసి అన్ని గోల్డెన్ హ్యాండ్స్ లెగ్స్ అన్నీ కలిసి ఇది ఎంతో గోల్డెన్ సూపర్ హిట్ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఎస్ రామ్ దాస్ గారు